జాయినింగ్ ఇప్పుడు 11 నెలలు జరుగుతుంది సార్. 10 నెలల నుంచి మేము ఎంతమందిని కలిసినా నేను చేసినా సరే ఇదిగో 4 రోజులు అదిగో 4 రోజులు ఎవరికి రాదు. ఎంతమందితో ఉపయోగించిన మొక్కలు అంతమంది మా మీద లేదా నేను నమ్మకం అలాగని కదా గవర్నమెంట్ ఎక్కడో లేదు సార్. ఇప్పుడు ఎవరికన్నా నలుగురికి వచ్చింది పట్టించుకున్న పరిస్థితి అపార్థం లేదు. నేను కరోనా వచ్చిందని అడిగితే చూద్దాం చేద్దాం చచ్చిపోయి ఏం చేస్తారు సార్. సచ్చేకనే చచ్చిపోయి పర్సన్ వచ్చి ఇప్పుడు వచ్చింది సార్. మాకు ఏదో న్యాయం చెప్తే లేదా సత్తం మీ బాధలు ఏంటన్నది నాకు తెలుసు కంపల్సరీ. ఎందుకంటే మీరు 10 నెలల నుంచి చేస్తున్నారంటే ఇందులో అందరూ చిన్న చిన్న కుటుంబాలు అందరూ మన ఎన్ని కూడా ఎంత చిన్న కుటుంబాలు కాకపోతే 5000 రూపాయలు ఉద్యోగానికి జాయిన్ అవ్వడం. చిన్న కుటుంబాలు మనం ఏ రోజుకి ఆ రోజు కష్టపడి ఇంట్లో వస్తేనే కానీ బండి నడవని పరిస్థితి అందరికీ నాకు తెలిసాయి. అలాంటి 98 మందికి 10 నెలల నుంచి జీతాలు రాలేదంటే చాలా బాధాకరమైన విషయం. మీరు 10 నెలల నుంచి అందరి దగ్గరికి తిరిగారు. ఇప్పుడు చాలా గట్టి ప్రయత్నం మీరు గట్టి బలమైన పోరాటంలో దిగారు. కొంచెం టైం ఇస్తాం. ఒక నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మీలాంటి పోరాటం చేసే వ్యక్తిని నేను. మీకు అండగా ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వాలంటీర్ల తరఫున మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకసారి చేసాం సార్. పట్టించుకున్నది కూడా ఎవ్వరూ లేదు సార్. మాకు ఒక 10 రోజులు చూద్దాం మనం. 6 రోజులు 10 రోజులు చూద్దాం. మీరు ఇగో తమ్ముడు నేను ఎన్నో ఉద్యమాలు చేశానమ్మా. ఎన్నో ఒకటే రెండు కాదు. నేను ఎన్నో నిరాహార దీక్షలు చేశాను, ధర్నాలు చేశాను, రాష్ట్ర ఒకటి చేశాను. ప్రయత్నం చేయడు సార్. సాధించుకోవాలి సాధిందాం. మీరు మీ ఎన్నికల ఉంటానని కదా ఇప్పుడు పొద్దున్న నుంచి ఉన్నారు తమ్ముడు. ఇక్కడ పొద్దున్న నుంచి ఎండలో ఉన్నారు. ఈ పైకి ఎక్కారు ఏముంది? ఎవడన్నా ఆవేశం పొంది ఏమన్నా ఇది అవుతుంది? ఏంటి పరిస్థితి? మనుషులు తీసుకురాలేం కదా మనం. ఆయన మనుషులు తీసుకురాలేం కదా తమ్ముడు. మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను ఇక్కడ అన్యాయం జరిగిన వాలంటీర్లకి జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. కాదు బాధ్యత కాదు. మీరు ధైర్యం రండి. కరోనా టైంలో డ్యూటీ చేసి పిల్లలతో ఇంటికి వెళ్ళాలంటే, పిల్లల్ని చూసి ఇంటికి వెళ్ళాలంటే మా పేదలు ఫోన్ చేసి మాకు చూసుకోవాలి అవి కావాలి ఇవి కావాలని కూడా అయ్యండి. పట్టుకెళ్ళి ఇచ్చి పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండదండి? ఎవరి బాధ్యత ఎవరి సంబంధం లేదు. ఎవరికి సంబంధం లేదంట తమ్ముడు. మీకు నేను అండగా ఉంటాను. మీరు ఏ టైంలో ఫోన్ చేస్తే ఆ టైంలో రాకపోతే నన్ను నమ్మకం. మీరు మిమ్మల్ని అడుగుతారు, ఎవరన్నా అడుగుతారు కూడా ఏంటి సూర్యచంద్ర గారు ఎస్ఐ గారు చెప్తే దిగేరెక్కడ అంటారు. మనం చేసాం మన సమస్య. ఇవాళ రాష్ట్రం మీ సమస్య ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయి తీరాల్సిందే. అవ్వకపోతే మళ్ళీ కూర్చున్నాం. మన ట్యాంక్ ఎక్కడాలో ఇంకోటి ఇంకోటి వద్దు. గాంధీ మహాత్ముడు మార్గంలోనే మనం వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటం నేను తమ్ముడు ఒక్కసారి మీరు ఆలోచించండి. తప్పది చావు చావు పరిష్కారం కాదు. చావు పరిష్కారం కాదు. మనం ఉండి సాధించాలి. మనం ఉండి సాధించాలి. మనం బతుకుని సాధించాలి. మనం బతుకుని సాధించాలి. సాధిద్దాం. నేనున్నాను. నీ తల్లిదండ్రులు లేరా? ఎన్ని ఆశ పెట్టుకున్నా నీ మీద? ఎన్ని ఆశ పెట్టుకున్నారు? నుంచి మీరు ఏమన్నా తిన్నారో లేదో తెలియదు. మీకు రండి, దయచేసి తిగండి. మీకు అడగ ఉంటాను నేను. మీరు ఉండగా నా మీద నమ్మకం లేదా? మీకు నా మీద మీకు నమ్మకం లేదా? ఎన్ని సాధించాను నేను? అది కరెక్ట్. అది
పెట్టుకున్నారు జీతం రాలేదని అడుగు సార్ మా వాలంటీర్ లో తోటి వాలంటీర్ ఆ వాలంటీర్ కి అమ్మ గాని నాన్న గాని ఎవరు లేరు ఆయన చేద్దాం తమ్ముడు ఎన్ని కష్టాలు ఉంటాయి మనుషులు కాబట్టి ఎవరికి ఉంటాయి కష్టాలు ఇది లాభం ఎక్కడో జరిగింది దాన్ని సరిదిద్దాం అదే మా మీద గవర్నమెంట్ నుంచి వచ్చారు ఇప్పుడు ఒకే పెట్టుకుని కుదరదు కదా ఇప్పుడు ఎస్యూరెన్స్ ఇచ్చినప్పుడు మీరు నమ్మాలి వచ్చింది ఇక్కడ ఉన్నాను తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో ఉన్నటువంటి సచివాలయ వాలంటీర్లు 96 మందికి గత 11 నెలల నుండి జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి ఈరోజు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటాం, మాకు జీతాలు ఇప్పించండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని 96 మంది వాలంటీర్లు ఇవాళ జగ్గంపేటలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు మనసు చెదిరిపోయి వాళ్ళ యొక్క కష్టాలు ఈ రోజు తెలియజేయడం జరిగింది. చాలా చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం మరి వాలంటరీ వ్యవస్థని ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో 96 మంది వాలంటీర్లకు 11 నెలల నుంచి జీతాలు లేవు. మరి ఎంపీడీఓ ఆఫీస్ లో జరిగినటువంటి టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీళ్ళకి 11 నెలల నుంచి జీతాలు రాలేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతా ఉంది. ఈ 96 మంది కూడా చాలా చాలా నిరుపేద కుటుంబాలు. ఏ రోజు వాళ్ళు పనిలోకి వెళ్తేనే గాని ఆ రోజు కుటుంబం గడవని పరిస్థితి. ఈ 11 మాసాల నుంచి అప్పులు చేసి ఇంటి దగ్గర మరి కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇక అప్పు కూడా పుట్టని పరిస్థితుల్లో, తిండికి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేయడం జరిగిందని చెప్పేసి ఈ వాలంటీర్లు అందరూ కూడా మరి వారి బాధ తెలియజేయడం జరిగింది. దేవం మేము ఏది ఏమైనా ఈ రోజు మా సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పేసి వాళ్ళు ట్యాంక్ మీద ఉంటే మరి పోలీసు అధికారులు మేము కూడా వాళ్ళకి నచ్చ చెప్పి ఎంపీడీఓ గారితోని జాయింట్ కలెక్టర్తో వీళ్ళందరితో కూడా మాట్లాడి వారి సమస్య ఒక 10 రోజుల్లోగా పరిష్కారం చేస్తానని చెప్పేసి అనడం జరిగింది. అధికారులందరూ కూడా 10 రోజులు వేచి చూడండి, మీ తరపున జనసేన పార్టీ అండగా ఉంటుంది, తప్పనిసరిగా మీకు జీతాలు వచ్చే విధంగా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చి కిందకి దింపించడం జరిగింది. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణం వాళ్ళకి ఒక వారం రోజుల్లోపు వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఒక మానవతా దృక్పథంతో మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళని జనసేన పార్టీ తరఫున మేము పయనించి వాళ్ళు చేసే నిరసన కార్యక్రమం ఆచరించి కిందకి తీసుకొచ్చాం. జనసేన పార్టీ వాళ్ళు ఇందులో ఎంటర్ అయ్యారన్న ఉద్దేశంతో మీరు వాళ్ళ మీద మళ్ళీ రాజకీయ ప్రయోగాలు చేసినా కూడా చాలా నష్టం జరుగుద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సామాన్య చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళు ఉదయం నుంచి 8 గంటల నుంచి వాటర్ ట్యాంక్ ఎక్కి ఎండలో ఉండి వాళ్ళు చనిపోతామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఎంతో బాధ, వాళ్ళ ఆకలి బాధ, కడుపు బాధతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము వాళ్ళందరినీ బతిమాలి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి కింద తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని రాజకీయాలు చేయకుండా తక్షణం వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళకి వారం 10 రోజుల్లోగా వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.